దేశానికే ఆదర్శం ఆంధ్రప్రదేశ్. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు రైతు భరోసా కార్యక్రమాన్ని 5 విడతల పూర్తి చేసుకున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈరోజు దేశంలో ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ఉన్నా కూడా ఈరోజు ఇన్ని సంక్షేమ పథకాలు అందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనీయుడు. ముఖ్యంగా ఈరోజు ఉత్తరప్రదేశ్ కానీ మరి హర్యానా కానీ తర్వాత మధ్యప్రదేశ్ కానీ తర్వాత సాక్షాత్ ప్రధానమంత్రి పరిపాలించే రాష్ట్రంలో కూడా ఈరోజు గుజరాత్లో కూడా ఈ రైతు భరోసా కార్యక్రమం లేదు. అంటే దేశానికి ప్రధానమంత్రి అయినా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ఈరోజు గుజరాత్లో కూడా రైతులకు ఎటువంటి పరిహారం కానీ ఏమి కానీ ఇవ్వడం లేదు. దేశంలో ఎక్కలేని విధంగా ఆంధ్రప్రదేశ్లో 50,000 ఇస్తారని చెప్పి 67,500 ఇచ్చిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. అదేవిధంగా 100,000 రూపాయలు రైతు రుణమాఫీ చేస్తే తిరిగి 2024లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ గవర్నమెంట్ తిరిగి వస్తుంది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎన్నో రకాల ఇబ్బందులతో గురవుతున్న వాళ్లకు 5 విడతల కాకుండా ఒకే విడత 100,000 రూపాయలు గెలిచిన వెంటనే ఫస్ట్ తొలి సంతకము రైతు రుణమాఫీ 100,000 రూపాయలు కానీ ప్రకటిస్తే తెలంగాణ ప్రభుత్వము ప్రకటించి తిరిగి ఈరోజు రాజ్యాధికారంలోకి తెలంగాణ మూడోసారి హ్యాట్రిక్ సాధిస్తుంది. అదేవిధంగా రెండోసారి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ గవర్నమెంట్ రావాలంటే రైతులకు రుణమాఫీ 100,000 రూపాయలు రుణమాఫీ ప్రకటిస్తే మేనిఫెస్టోలో ఎక్కిన గెలిచిన మరుసటి రోజే ఫస్ట్ సంతకం రైతు రుణమాఫీ చేస్తే రైతులకు జీవితాంతం రుణపడి ఉంటారని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా రైతుల పక్షపాతిగా ఉన్నారు. ఈరోజు దేశంలో ఎక్కలేని విధంగా ఎన్నో కష్టాలున్నా అతి చిన్న రాష్ట్రము, వనరులు లేకుండా ఆర్థికపరమైన పన్నులు ఎటువంటి ఇవి లేకుండా ఫ్యాక్టరీలు లేకుండా కూడా ఈ ప్రభుత్వాన్ని 4 ఏళ్ళు నడిపించుకుంటూ వస్తూ 5వ సంవత్సరం కూడా ముందస్తు రైతులకు ఈరోజు రుణమాఫీ చేయడం అనేది ఇది దేశంలోనే ఎక్కలేని విధంగా బీసీ సంక్షేమ సంఘం ఆయనకు మద్దతు తెలుపుతుంది. రైతు రుణమాఫీ 100,000 రూపాయలు ప్రకటిస్తే రాబోయే 2024లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనకు మద్దతు తెలిపి తిరిగి అధికారంలోకి ప్రభుత్వానికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇంకా రైతు రుణమాఫీ కొంతమందికి అమలు కాలేదు సాంకేతిక ప్రాబ్లం వల్ల, తిరిగి నోటిఫికేషన్ ఇచ్చి అట్లా ఎవరైతే రుణమాఫీ పడలేదో వారు తిరిగి అప్లై చేసుకునే విధంగా కూడా ప్రకటించాలని చెప్పి కోరుకుంటూ రైతు రాజ్యంగా రైతు ప్రజారాజ్యంగా సంక్షేమ పథకాలు అందించడంలో దేశానికి ఆదర్శం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకు ఆర్థిక శాఖ మంత్రి తోడుండి ఈరోజు దేశంలో ఎక్కలేని విధంగా ఆర్థిక శాఖ మంత్రి సంస్కరణలు సలహాలతో ఈరోజు ముందుకు పోతున్న వైఎస్ఆర్ గవర్నమెంట్కి బీసీ సంక్షేమ సంఘం ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య